नमस्ते एबीएन प्रेक्षकुलकु शुभोदयं स्पेन न्यूज को स्वागत नेनु नीलिमा नेडे छत्तीसगढ़ रेंडो दशा पोलिंग एनिकल मुंदु कक्षल केसलु डॉक्टर सज्जल पॉलिटिकल रिपोर्ट सीएम केसीआर सभलोकि बुलेट्लतो धरणी स्थानंलो भूमात इलांटि वार्तल समाहारं स्पेन न्यूज लो इप्पुडु चूद्दां छत्तीसगढ़ असेंबली रेंडो चिवरी दश एन्निकलकु एर्पाट्लु पूर्तय्यायि नक्सल प्रभावित राष्ट्रंलो मोत्तं 90 नियोजकवर्गालु उंडगा ई नेल 7 ना तोलि दशलो 20 नियोजकवर्गालकु एन्निकलु निर्वहिंचारु मिगिलिन 70 नियोजकवर्गालकु रेंडो दशलो शुक्रवारं एन्निकलु जरगनुन्नायि वीटिलो 40 जनरल 17 एस्टी 9 एस्सी नियोजकवर्गालु उन्नायि मुख्यमंत्रि भूपेश बघेल उप मुख्यमंत्री टीएस सिंग्देव 8 మంది మంత్రులు 4 ఎంపీలతో సహా కాంగ్రెస్ నుంచి రాజకీయ ఉద్ధండులు పలువురు రెండో దశలోని తమ భవితవ్యాన్ని పరీక్షించుకొనున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్ కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ఎంపీ గోమతి సాయి తదితరులు రెండో దశ బరిలో ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలపగా ఆప్ 43 బీఎస్పీ 43 జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ 62 హమర్ రాజ్ పార్టీ 33 గొండియానా గణతంత్ర పార్టీ 26 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి మొత్తం 1,63,14,479 మంది ఓటర్లు ఉండగా వీరిలో 81,41,624 మంది పురుషులు 81,72,171 మంది స్త్రీలు 684 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు నక్సల్స్ ప్రభావిత బిద్రాన్వాఘాట్ నియోజకవర్గంలోని 9 పోలింగ్ బూత్లలో మాత్రం భద్రతా కారణాల రీత్యా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుపునున్నారు मध्यप्रदेश असेंबली ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఇక్కడ గెలుపు కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడనున్నాయి రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ సీట్లకు గాను శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది దాదాపు 2 దశాబ్దాలుగా బీజేపీకి బలమైన రాష్ట్రంగా మారిన మధ్యప్రదేశ్ లో మరోసారి విజయం సాధించి అధికారం నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ సర్వశక్తులు ఓటుతోంది మరోవైపు ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించి రాష్ట్ర నలుమూలల్లో ప్రచారం నిర్వహించింది అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న దాదాపు 22.36 లక్షల మంది యువ ఓటర్లు చాలా స్థానాల్లో ప్రభావం చూపిస్తారని అంచనా వేస్తున్నారు మధ్యప్రదేశ్ లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా పావులు కదిపిన బీజేపీ ఏకంగా 7 ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించింది 75 ఏళ్లు దాటిన నేతలను ఎన్నికలకు దూరంగా ఉంచాలి అన్న నిర్ణయాన్ని పక్కన పెట్టి మరి అనుభవజ్ఞులైన వృద్ధ నేతలకు సైతం సీట్లు కేటాయించింది ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు విస్తృతంగా ప్రచారం మందలాదిగా ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించాయి బీజేపీ ర్యాలీలు 634 కాంగ్రెస్ 350 ర్యాలీలు చేపట్టాయి राजस्थान असेंबली एन्निकल मुंगिट कांग्रेस नेतलु राहुल गांधी अशोक गहलोत सचिन पायलट मुंदु अने सन्निवेशं आविष्कृतमैंदि राजस्थान राजधानी जयपूर लो गुरुवारं ई घटन चोटु चेसुकुंदि मुख्यमंत्री अशोक गहलोत माजी उप मुख्यमंत्री सचिन पायलट मध्य पच्चगड्डि वेसिन भग्गम अंटुन्नायि कांग्रेस अग्रनेत सोनिया गांधी तो कलिसि राहुल मंगलवारमे जयपूर को वच्चारु ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో సోనియా 2 రోజులుగా జైపూర్లోనే ఉంటున్నారు మరోవైపు ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది గహ్లోత్ పైలట్లతో కలిసి రాహుల్ గురువారం మీడియాతో మాట్లాడారు ఈ ముగ్గురు మీడియా ముందుకు వచ్చే సమయంలో ముందు మీరు నడవండి అంటూ పరస్పరం గౌరవించుకునే సన్నివేశం కొన్ని క్షణాల పాటు సాగింది అప్పటికే మీడియా ప్రతినిధులు త్వరగా రావాలని గోల చేస్తుండడంతో ముగ్గురు కలిసి ముందుకు కదిలారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ మేము కలిసి ఉన్నట్లు కనిపించడమే కాదు కలిసి ఉన్నాం కలిసి ఉంటాం ఇక్కడ ఎన్నికలు గెలుస్తున్నాము అంటూ ధీమా వ్యక్తం చేశారు ఈ మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ గహ్లోత్ చిరునవ్వులు చిందించారు రాజస్థాన్ లో అధికారాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రదర్శించిన తాజా ఐక్యత ఇది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారు అని ఆయన తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టుకు తెలియజేశారు ఆయనపై 2019 కి ముందు ఒక కేసు మాత్రమే పెండింగ్ లో ఉందని ఇప్పుడు కేవలం గత నెలన్నర కాలంలో కక్షపూరితంగా 6 కేసులు నమోదు చేశారు అని తెలియజేశారు ఇందులో హత్యాయత్నం కేసు కూడా ఉంది అన్నారు దీన్ని బట్టి సిఐడి ప్రభుత్వ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది అని తెలియజేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు ముందు వాస్తవాలు ఉంచకుండా సిఐడి రాజకీయ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటోంది అని సిద్ధార్థ లూత్రా పేర్కొన్నారు పోలీసులు చట్టాన్ని
విదేయులై ఉండాలి తప్ప పొలిటికల్ బాసులకు కాదు అన్నారు కేసుకు సంబంధించి వాస్తవాలను ప్రాసిక్యూషన్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ముందు ఉంచడం లేదు అన్నారు ఇది బార్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధమని వివరించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి వైఖరి వృత్తి విలువలకు విరుద్ధంగా ఉంది అన్నారు ఈ వ్యవహారంపై బార్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేయవచ్చు అని అయినప్పటికీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము అని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రెగ్యులర్ బెయిల్ కోర్టు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు ఇరు పక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ డి మల్లికార్జున రావు తీర్పును రిజర్వ్ చేశారు స్కిల్ కేసులో సిఐడి తనకు అనుకూలంగా వివరాలను మార్చి చెప్తోంది అని సిద్ధార్థ లూత్రా పేర్కొన్నారు ఒకవైపు 2018 లోనే కేసు దర్యాప్తు ప్రారంభమైందని చెబుతూ మరోవైపు 2021 డిసెంబర్ లో ప్రాథమిక విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు భిన్న వాదనలు వినిపిస్తోంది గత 2 ఏళ్లుగా ఈ కేసులో చంద్రబాబుకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దశలో చంద్రబాబుపై దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని అన్నారు చంద్రబాబు ఆరోగ్యంపై ఇచ్చిన నివేదికలు మోసం అవి పొలిటికల్ రిపోర్టుల్లో ఉన్నాయని వైసీపీ ముఖ్య నేత ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు చంద్రబాబు ఆరోగ్యంపై నివేదికలు ఇచ్చిన ఆసుపత్రులు ఆయన అస్మదీయులు కావు ఒకటి ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల రెండవది ఏఐజీ ఆసుపత్రి హైదరాబాద్లోని ఈ రెండు ఆసుపత్రులకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అసలు విషయం ఏంటంటే వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయి అనారోగ్య కారణాల రీత్యా బెయిల్పై బయటకు వచ్చిన వైఎస్ భాస్కర్ రెడ్డి అన్న ఆరోగ్యంపై నివేదిక ఇచ్చింది కూడా ఏఐజీ ఆసుపత్రి వైద్యులే అంటే భాస్కర్ రెడ్డికి ఇచ్చిన రిపోర్టు కరెక్టు చంద్రబాబుకి ఇచ్చిన నివేదిక మాత్రం పొలిటికల్ అని సజ్జల చెబుతున్నారు ఇప్పుడే కాదు చంద్రబాబు ఎప్పటి నుంచో ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు ఏదైనా చికిత్స అవసరమైతే అక్కడే పొందుతున్నారు జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అదే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు ఆసుపత్రి కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ ప్రసాద్ రెడ్డి మరో విభాగం అధిపతి సి నరసింహం కలిసి చంద్రబాబు ఆరోగ్యంపై నివేదిక తయారు చేసి ఇచ్చారు ఆయన గుండె పరిణామం పెరిగిందని గుండె కొట్టుకోవడంతో అస్వస్థత కనిపిస్తోంది అని వారు తమ నివేదికలో పేర్కొన్నారు చంద్రబాబు వైద్య పరీక్షల నివేదికలపై ఏవేవో ఆరోపణలు చేస్తున్న సజ్జల భాస్కర్ రెడ్డికి అదే వైద్యులు ఇచ్చిన నివేదికపై ఎందుకు నోరు మెదపడం లేదు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు కేసుల మీద కేసులు అవినీతి ఆరోపణలు క్వేట్ ప్రోకో కుట్రలు దొమ్మి ఘర్షణలు హత్యాయత్నం ఇలా అందుబాటులో ఉన్న నేర ఆరోపణలు అన్ని ఇప్పుడు అధికార పక్షానికి అస్త్రాలే కారణం ఏదైనా కావచ్చు వాస్తవ అవాస్తవాలతో సంబంధమే లేదు ఆరోపణ 10 నెలల క్రితందా 10 ఏళ్ల నాటిదా అన్నది విషయమే కాదు తాడేపల్లి ప్యాలెస్ ఈ రాజకీయ తంత్రాన్ని తారక మంత్రంలా జపిస్తోంది అధినేత నుంచి ఢిల్లీ గల్లీ లీడర్ వరకు ప్రజలను ప్రభావితం చేసేవాళ్లు అధికార పక్షం తప్పులను చీల్చి చెండాడుతున్న నేతలు అయితే చాలు క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష రాజకీయ రణతంత్రం ఊసే ఉండకూడదు ఇదే లక్ష్యంగా వైరిపక్షం నేతలను పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిప్పవడం అన్న కార్యాచరణను వైసీపీ పక్కగా అమలు చేస్తోంది అధికార పక్షం ప్రభావం తగ్గుముఖం పట్టింది అన్న వార్తలు బలంగా వినిపించిన కాలమది అదే సమయంలో వైసీపీ పరిస్థితి అద్వానంగా ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలే అంగీకరిస్తూ వచ్చారు కూడా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పీక్స్ కు వెళ్తుంటే మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది అదే తరుణంలో చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టుల పరిశీలన యాత్రలకు భారీగా ప్రజలు పార్టీ శ్రేణులు తరలివచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు ఈ పరిస్థితి పాలక పక్షాన్ని కలవరపేటకు కూర్చేసింది అక్కడే తాడేపల్లి ప్యాలెస్ తన ఫ్యాక్షన్ బుర్రకు పదనపెట్టింది ప్రత్యర్థులను భౌతికంగా హతమార్చడం వీలు కాకుంటే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నిర్వీర్యం చేయడం అన్న సూత్రాన్ని సిఐడి కొద్దిమంది పోలీసు అధికారుల సాయంతో అమలు చేయడం ప్రారంభించింది ఫారం 7ను అడ్డుపెట్టుకుని అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చిన తీసుకున్న చర్యలు స్వల్పమే తీర జరగాల్సిన నష్టం జరిగిపోయాక ముసాయిదాలో దొర్లేని తప్పులపై కేంద్ర ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది అది ఆపరేషన్ అవసరమైన చోట తేలిక చికిత్సలు చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి దిద్దుబాటు ప్రక్రియను కింది స్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు సక్రమంగా నిర్వహిస్తున్నారా అంకెల గారడీ చేసి నివేదికలు పంపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కన్నా ముందే జీరో డోర్ నెంబర్ల ఇళ్లు ఉన్నాయి అని సమాచారం ఇచ్చిన ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి చివరకు ముసాయిదా జాబితాలోని జీరో నెంబర్ డోర్ నెంబర్లతో అధిక సంఖ్యలో ఇళ్లు ఉన్నాయి అయితే జీరో డోర్ నెంబర్లతో ఓట్లు ఉన్న వ్యక్తుల దగ్గరకు బీఎల్ఓలు వెళ్లి వారితో అడ్రస్ మార్పు కోసం ఫార్మ్ 8 పెట్టిస్తున్నారు అందుబాటులో లేకపోతే ఆ వ్యక్తికి రిజిస్టర్ పోస్ట్ ఇతర మార్గాల ద్వారా సమాచారం అందజేస్తున్నామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జీరో డోర్ నెంబర్పై ఓట్లు అంశాన్ని కొన్ని చోట్ల పరిశీలి
పరిష్కరించామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సంఘం జీరో డోర్ నంబర్ల సమస్య పరిష్కరించే ప్రక్రియను గోప్యంగా చేపడుతోంది. దీంతో రాజకీయ పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముసాయిద ఓటర్ల జాబితాలో ఒకే రకమైన ఫోటోలు ఒకే ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారిపోయినవి. మృతులు ఒక ఇంటి నెంబర్పై 10 కంటే ఎక్కువ ఓట్లు, ఒకే వ్యక్తి పేరున 2-3 అంతకన్నా ఎక్కువ ఓట్లు ఉండడం లాంటి సిమిలర్ ఓట్ల తొలగింపునకు గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జాబితా ప్రచురించిన నాటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు, ఓటర్లు జనాభా నిష్పత్తి, పెండింగ్ ఫామ్లు, ముసాయిదాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు తదితర అంశాలపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డబుల్ ఎంట్రీలు, మృతుల ఓట్లపై పరిశీలన చేయాలి అన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభ్యంతరాలు, అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోవాలి అని, మీడియాలో ఓటు ప్రక్రియపై వచ్చే వార్తలను పట్టించుకోవాలని, యువ ఓటర్ల నమోదుపై శ్రద్ధ పెట్టాలి అని ఆదేశించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసిన జగన్ ప్రభుత్వానికి 4.5 ఏళ్ల తర్వాత వారంతా గుర్తుకొస్తున్నారు. ఇన్నాళ్లు కుల సంఘాలు సామాజిక సమస్యలపై గడమెత్తకుండా అణిచివేశారు. దీంతో సామాజిక ఉద్యమ నేతలు రగిలిపోతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో వారిని కూల్ చేయడానికి ఒక్కొక్క ఎరను వదులుతున్నారు. తాజాగా కులగణన అస్త్రాన్ని బయటకు తీశారు. సార్వత్రిక ఎన్నికల ముందు కులగణన నిర్వహిస్తే ఇబ్బందులు ఏర్పడతాయని పలు రాష్ట్రాలు భావించాయి. ఈ ప్రక్రియకు అవి దూరంగా ఉంటున్నాయి. ఏపీలో జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలకు 6 నెలల ముందు పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయవాడలోని గుణదల, శ్రీకాకుళం జిల్లా రామచంద్రపురం, కోనసీమ జిల్లా నేలప్రతిపాడు, కడప జిల్లా అచ్చపల్లి గ్రామాల్లో కులగణన పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించారు. లాంఛనంగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఫోన్లలో కులగణన యాప్ డౌన్లోడ్ చేయించారు. బీసీలు జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మోదీ ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ నియమించగా కమిషన్ తన నివేదికను కూడా అందజేసింది. కులగణనను కమిషన్ సమర్థించింది. అయితే ఎన్నికల ముందు కులగణన చేపట్టేందుకు ఏ రాష్ట్రమూ ముందుకు రాలేదు. బీహార్ మాత్రమే ముందుగా ప్రారంభించి అక్టోబర్ నాటికి పూర్తి చేసింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు చోద్యం చూసి తీరా ఎన్నికల వేడి ప్రారంభం కాగానే కులగణన అంశాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ లబ్ది కోసం వేసిన ఎత్తుగడ ఇదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జగనన్న కాలనీలో భారీ కుంభకోణం జరిగింది. సేకరించిన భూమి లెక్కల్లోనే దానికోసం వెచ్చించామని చెబుతున్న వేల కోట్ల రూపాయల్లోని తేడాలు భారీగానే ఉన్నాయి. 17 నెలల్లోనే అనేక సార్లు ఆ సంఖ్యలను మార్చి మార్చి చెప్పారు. దీన్ని కుంభకోణం అని కాకుండా ఏమంటారో వైసీపీ నేతలే చెప్పాలి అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వైసీపీ పాలన అవినీతి జమానా కార్యక్రమంలో భాగంగా 3వ రోజు గృహ నిర్మాణ శాఖ అవినీతిని బయటపెట్టారు. రాష్ట్రంలో జగన నీళ్ల నిర్మాణం కోసం సేకరించిన ప్రభుత్వం భూమి 28,584 ఎకరాలు, ప్రైవేటు భూమి 25,374 ఎకరాలు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 4,455 ఎకరాలు సేకరించారు. కేవలం భూసేకరణ కోసం ప్రభుత్వం 56,102 కోట్లు వెచ్చించింది. దీనిపై శాసనసభలో ప్రకటించిన లెక్కలకు, మంత్రులు చెప్పిన లెక్కలకు, ముఖ్యమంత్రి వినిపించే లెక్కలకు మధ్య ఎందుకు తేడా వచ్చింది అన్నది ఇప్పుడు ప్రశ్న. ఏకంగా నీతి ఆయోగ్కు పంపిన లెక్కల్లో కూడా తేడా కనిపిస్తుంది. ఇలా కేవలం 17 నెలల్లో 35,141 కోట్ల మేర తేడా చూపించడం వెనుక అసలు మతలబు ఏంటి? దీన్ని అవినీతి అని కాక ఏమని పిలుస్తారు? 2021 జూన్లో నీతి ఆయోగ్ కి ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో 30,76,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అందుకోసం 68,381 ఎకరాలు భూసేకరణ చేశామని చెప్పారు. మార్చి 17, 2022లో శాసనసభలో సీఎం జగన్ 30,76,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇందుకోసం 71,811 ఎకరాలు సేకరించినట్లు, 25,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతలకు అవినీతిపైన, జేబులు నింపుకోవడంపైన ఉన్నంత శ్రద్ధ సుపరిపాలన మీద లేదు. వారు మద్యం, మైనింగ్, ఇసుక కుంభకోణాల్లో కూరుకుపోయి ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆరోపించారు. అప్పులు చేయడంపై ఉన్న యావ అభివృద్ధిపై లేదు అని స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రజలు గుర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీని తప్పక ఆశీర్వదిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పేదలకు కేంద్రం 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో ఇప్పటి వరకు కనీసం 30% కూడా నిర్మించలేకపోయింది. అందులోనూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించినవి ఉన్నాయి. ఒక్కో ఇంటికి కేంద్రం 1.50 లక్షలు ఇస్తుంటే వైసీపీ ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 30,000 ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ కింద గుంటూరుకు 2.50 లక్షల కుళాయి కలెక్షన్లు మంజూరు చేస్తే కేవలం 24,000 కలెక్షన్లు మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్లు, తదితర భవనాలకు ఉపాధి హామీ పథకం నిధులని ఖర్చు పెడుతున్నారు. వీటికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కొరవడం వల్ల అంచనా ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ప్రాజెక్టుకు అవసరమైన భూమి 50% నిధులను సమకూర్చి ఉంటే ఈ పాటికి 309 కిలోమీటర్ల మార్గం పూర్తయి అయి ఉండేది అని పురంధేశ్వరి అన్నారు.
బీజేపీకి ఓటు వేస్తే ఓటును మోరీలో పడేసినట్లేనని ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏ విధంగానూ సహకరించలేదు అని దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలను కేంద్రం మంజూరు చేస్తే రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కాలేజీని కూడా ఇవ్వలేదు అని ఈ విషయమై ప్రధానికి 100 లేఖలు రాసినా ఎలాంటి ప్రయోజనం లభించలేదని తెలియజేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోళ్లలో నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని చట్టం ఉన్నా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆరోపించారు. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని కోరితే కేంద్రం అడ్డుపడుతోంది అని కేంద్రంతో కొట్లాడైనా ఇస్తామని ఇప్పటికే కొంతమందికి ఇచ్చామని కేసీఆర్ తెలియజేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ నేను చెబుతున్నా రాసి పెట్టుకోండి, రాబోయే రోజులన్నీ ప్రాంతీయ పార్టీలవే, మోదీకి మెజారిటీ లభించదు, సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిచి తమ తడాకా ఢిల్లీకి చాటి చెబుదాము అని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి ఉండడం వల్లనే రైతులు భూములు సురక్షితంగా ఉన్నాయని, రైతు వేలుముద్ర వేస్తే తప్ప భూ యాజమాన్యం హక్కును మార్చే పరిస్థితి ముఖ్యమంత్రికి కూడా ఉండదు అన్నారు. అటువంటి ధరణి రద్దు చేస్తామని రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ధరణిని తీసేస్తే రైతు బంధు అమలు కష్టమవుతోంది అని అన్నారు. ధరణి లేకుంటే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభించడం కలకలం రేపింది. సభా ప్రాంగణంలోకి వెళ్లే వారిని పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో అస్లాం అనే యువకుడి వద్ద 2 బుల్లెట్లు కనిపించాయి. పోలీసులు అప్రమత్తమై గుట్టు చప్పుడు కాకుండా అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. సీఎం సభ పూర్తయ్యాక ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అస్లాం వద్ద బుల్లెట్లు మాత్రమే ఉన్నాయని, తుపాకీ లేదని పోలీసులు తెలియజేశారు. గన్ ఎవరి వద్ద ఉంది, ఎవరి కోసం బుల్లెట్లు తీసుకొచ్చాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయకోడుకు చెందిన వ్యక్తి అని నిర్ధారించారు. అతడి తండ్రి షబ్బీర్ రాయకోడ్లో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అస్లాం మాత్రం నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిల్పచేడ్ మండలంలో ఉంటున్నట్లు తెలిసింది. అంబేద్కర్ టీవీ రిపోర్టర్గా ఐడెంటిటీ కార్డును కలిగి ఉన్న అస్లాం గతంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో, ప్రస్తుత ఆందోళన్ ఎమ్మెల్యేకు సంబంధించిన క్రాంతిసేనలో గత ఎన్నికల సమయంలో చురుకుగా పనిచేసినట్లు సమాచారం. గతంలో ఎన్సీసీలో కూడా అతడు పాలు పంచుకున్నట్లు వెల్లడైంది. 9 నెలలలో హైదరాబాద్లో కులం కొట్లాటలు, మతాల మంటలు లేవని, ప్రాంతాల పేరిట పంచాయతీలు లేవని, దేశం మొత్తం నగరం వైపు చూస్తోంది అని, అలాంటిది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కుక్కలు చింపిన విస్తరిగా తయారవుతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అనేది గతమని, బీఆర్ఎస్ అనేది భవిష్యత్తు అని, చీకట్లో ఉండే కాంగ్రెస్ వెంట నడుస్తారా, భవిష్యత్తు బాగు చేసే బీఆర్ఎస్ వెంట నడుస్తారా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా, రైతు బంధు కావాలా, రాబంధుల పార్టీ కావాలా, ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరెంటు ఇస్తలేరు అని లేవంత్ అంటున్నారని, ఆయన ఇతర కాంగ్రెస్ నేతలు ఏ ఊరికైనా పోయి వరుసగా నిల్చొని విద్యుత్ తీగలు పట్టుకోవాలని, అప్పుడు దేశానికి పట్టిన దరిద్రం పోతుందని తెలియజేశారు. కేసీఆర్ ఏం చేసిండు అని మాట్లాడుతున్నారు. చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి, తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. అలుగుడు గులుగుడు ఉంటుంది, అలిగినా గులిగినా కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు అంటున్నారని వ్యాఖ్యానించారు. వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెదుకు ఆనంద్ తరఫున వికారాబాద్లో మర్పల్లి, కూకట్పల్లి, కుద్బులాపూర్ రోడ్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. ఒక్క కేసీఆర్ను ఓడగట్టేందుకు ఢిల్లీ పెద్దలందరూ ఒక్కటయ్యారు అని, నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి, 15 మంది సీఎంలు, 15 మంది కేంద్ర మంత్రులు తెలంగాణపై దండయాత్రకు బయలుదేరితే మరోవైపు రాహుల్ గాంధీ, ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్యలతో దండుపాలెం బ్యాచ్ వచ్చింది అన్నారు. కాంగ్రెస్ ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది అని, ఓవైపు కేసులు వేస్తూ అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటూనే మరోవైపు పల్లెలకు వచ్చి కాంగ్రెస్ నాయకులు నంగనాచి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్పల్లి, మాలాపూర్లో కోరుట్ల రూరల్ మండలాల్లో కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, పిల్లలు నక్సలైట్లు అవుతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసిన, రాష్ట్రాన్ని సాధించుకునే దేశంలోనే నంబర్ 1గా నిలిపిన ఘనుడు సీఎం కేసీఆర్ అని కవిత కొనియాడారు. ఆయన ఎంతో కష్టపడి రాష్ట్రంలో 24 గంటల కరెంటు అందిస్తున్నారని ఆమె తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి కేసీఆర్ అని, అందుకే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కవిత కోరారు. ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రూపొందించిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేయనుంది. 6 గ్యారంటీలకు తోడుగా మరిన్ని హామీలను ఇవ్వనుంది. ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్, భూ హక్కుల సమస్యల పరిష్కారానికి
ల్యాండ్ కమిషన్ ఏర్పాటు పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తి హక్కుల కల్పన కౌలు రైతులకు ఏటా ఎకరాకు 15000 వ్యాపార కార్మికులకు 12000 వంటి కీలక వాగ్దానాలు ఇందులో ఉన్నాయి ఈ మేరకు మానిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో విడుదల చేస్తారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్రావు ఠాగ్రే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పి నేతపట్టి విక్రమార్క మానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు పాల్గొంటారు రైతులకు ఒకేసారి 2 లక్షల పంట రుణ మాఫీ 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా సాగుకి 24 గంటల విద్యుత్ సరఫరా వంటి వ్యాపార రంగానికి మేలు చేసే హామీలు మానిఫెస్టోలో ఉన్నాయి ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తున్నా సిపిఎస్ ను రద్దు చేసి దాని స్థానంలో ఓపిఎస్ ను తీసుకొస్తామని కాంగ్రెస్ భరోసా ఇవ్వనుంది ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ డిఎల చెల్లింపు కొత్త పిఆర్సీ వేసి 6 నెలల్లో అమలు చేస్తామని పేర్కొంది ఇందిరమ్మ బహుమతిగా అర్హులైన యువతలకు వివాహం సందర్భంగా లక్ష నగదు తులం బంగారం బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయింపుతో పాటు విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్ కళాశాలలకు వెళ్లే 18 ఏళ్ళు నిండిన విద్యార్థుల్ని అందరికీ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ తదితరులను కూడా ప్రకటించనుంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని పేర్కొంది రాష్ట్రంలో ప్రజాపాలన కావాలా దొరల పాలన రావాలా అనేది ప్రజలు తెలుసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కల్వకుంట్ల కుటుంబం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ల వెంట బిచ్చమెత్తుకునేది అని చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మేడ్చల్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు కాంగ్రెస్ కనికరిస్తేనే తెలంగాణ వచ్చిందని అయితే తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం నెరవేరలేదు అని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదలు బతికే పరిస్థితి లేదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారిని ఆదుకుంటాము అని హామీ ఇచ్చారు మేడ్చల్కు తెస్తామని ఐటీ పార్క్ ఎక్కడికి పోయిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ విషయంలో కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకువచ్చినా తరలించలేదు అని విమర్శించారు పేదల రక్తాన్ని పీల్చడానికి మంత్రి మల్లారెడ్డికి మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు మంజూరు చేశారని మేడ్చల్లో మాత్రం ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు మల్లారెడ్డి కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు అని ఆరోపించారు కోకపేటలో ఎకరం ధర 100 కోట్లు పలుకుతుండగా మేడ్చల్లో మాత్రం 10 కోట్లు కూడా లేకపోవడానికి కారకులు బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల సర్కారు కొలువులను భర్తీ చేస్తామని 6 గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుందని చెప్పారు మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ను గెలిపించాలని కోరారు రాహుల్ గాంధీ శుక్రవారం తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ఒకే రోజున 5 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు అర్పించడం దురదృష్టకరమని అందుకు తాము క్షమాపణ చెబుతున్నాము అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు కొత్త రాష్ట్రాల ఏర్పాటు అప్పటికప్పుడు జరిగి చేసేది కాదు అన్నారు విస్తృతమైన ప్రజా ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రాలు ఏర్పడతాయని చెప్పారు ప్రజా ఉద్యమాలు దురదృష్టవశాత్తు కొంతమంది ప్రాణాలు కోల్పోతారని దానికి కేంద్ర ప్రభుత్వాలను బాధ్యతను చేయడం సరికాదు అన్నారు మరి కేసీఆర్ పాలనలో 4000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని దానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు తనకు కేసీఆర్ కు చరిత్ర సరిగ్గా తెలియదని విమర్శించారు అప్పట్లో ఏపీ మద్రాసు ప్రెసిడెన్స్ లో ఉండేదని హైదరాబాద్ రాష్ట్రం వేరుగా ఉండేదని తెలియజేశారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజా ఉద్యమం జరిగిందని అందులో పొట్టి శ్రీరాములు త్యాగం చేశారు అని చెప్పారు ప్రజా ఉద్యమాల వల్లే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అని ప్రజా ఉద్యమాల వల్లే ఏపీ విడిపోయింది అని పేర్కొన్నారు తానే తెలంగాణ తెచ్చానని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటానని విమర్శించారు ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో ప్రజల పాత్ర లేదని ఆయన చెబితే ఎన్నికల్లో జనం సమాధానం చెబుతారని అన్నారు కేసీఆర్ సర్కార్ పాలనలో పూర్తిగా విఫలమైంది అని చిదంబరం విమర్శించారు డిసెంబర్ 2022 నాటికి ఖాళీగా ఉన్న 80000 పోస్టులను భర్తీ చేయలేదని ఇందులో 20000 టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పారు ప్రధాని మోదీ గ్యారంటీ నినాదంతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది నారీ శక్తి పేరిట అమలు చేస్తున్న పథకంలో భాగంగా ప్రతి వివాహితకు ఏడాదికి 12000 చొప్పున అందిస్తామని హామీ ఇవ్వబోతుంది 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించనుంది పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం విడుదల చేయనున్నారు వ్యవసాయ రంగానికి సంబంధించి రుణమాఫీకి అనుగుణంగా వడ్డీ మాఫీని ప్రకటించనుంది బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీని ఆలస్యంగానైనా కొంతమేర అమలు చేసిన వడ్డీ భారం రైతులపై ఇంకా ఉంది దీంతో ఈ మొత్తాన్ని మాఫీ చేస్తామని బీజేపీ హామీ ఇవ్వనుంది కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చి హామీ కూడా ఇవ్వనుంది యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ అందరికీ ఉచిత విద్య వైద్యం ఆయుష్మాన్ భారత్ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం జన ఔషధ కేంద్రాలు 6 నెలల్లో ఖాళీల భర్తీ ప్రతి నెల మొదటి వారంలో నియామక పత్రాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన పేదలకు ఇల్లు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తదితర హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి హైదరాబాద్ రానున్నారు శనివారం ఉదయం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు ఉదయం 10 గంటలకు గద్వాల్ 12 గంటలకు నల్లగొండ 2 గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కోటాలు ఏర్పాటు చేసి సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలకు హాజరవుతారు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని పార్టీ ముఖ్యులతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులతో సమావేశమవుతారు అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తారు
కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పొరపాటును గెలిస్తే రాష్ట్రం మరో శ్రీలంక కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని ఈ విషయం ఇప్పటికే రుజువైంది అని చెప్పారు. కరీంనగర్ జిల్లా ముగ్దంపూర్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఆర్టీసీ ఆస్తులు మిగలవని 99 ఏళ్ల లీజు పేరుతో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడానికి బీజేపీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే సమాజ్ మైకులు బంద్ అవుతాయని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతోందా అనేది కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలి అంటే పోలీసుల అనుమతి తీసుకోవాలా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మత పెద్దలను నమ్ముకుంటే కేసీఆర్ ఎంఐఎంను నమ్ముకున్నారు అని అన్నారు. ముస్లిం ఓట్లను ఏకం చేసేందుకు మత పెద్దలు తిరుగుతున్నారని, 50% ఉన్న హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు సాధు సంతులు బయటకు రావాలి అని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కలిసే పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ లో 50 మంది అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా 6 గ్యారంటీలు ఇచ్చింది. వారంటీ లేని పార్టీ కాంగ్రెస్, అమ్ముడుపోయే పార్టీ అదని సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయం. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై విమర్శలు గుప్పించిన, తిరుగుబాటు చేసిన వ్యక్తులు, అనుమానాస్పద మరణాలు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఎయిర్ కమాండర్ కూడా అదే రీతిలో చనిపోయారు. గతంలో రష్యా వాయుసేనలో పనిచేసిన వ్లాదిమిర్ స్విరిదోవ్ స్టావ్రోపోల్లోని ఆయన నివాసంలో మృతదేహమై కనిపించారు. పక్కనే భార్య మృతదేహం కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ మరణాలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఎయిర్ ఫోర్స్ లో మరణ ప్రమాణాలపై గతంలో మాట్లాడిన ఆయన పుతిన్ పై విమర్శలు గుప్పించారు. 2005-2009 మధ్య కాలంలో 6వ వాయుసేన ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ లో కమాండర్ గా పనిచేసిన స్విరిదో సైన్యంలో పైలట్లకు తగిన శిక్షణ అందడం లేదని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. సాయుధ దళాల్లో పనిచేసే ఉన్నతాధికారుల వేతనాలు, అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అందుకే ఎంతో మంది ఉన్నతాధికారులు సైన్యాన్ని విడిపోతున్నారు అంటూ రష్యా అధ్యక్షుడిని అప్పట్లో హెచ్చరించారు. యుద్దానికి సిద్దంగా ఉండే ఒక పైలట్ ఏడాదికి 100 గంటల పాటు విమానాన్ని నడిపి ఉండాలి. కానీ ఇక్కడ అలా ఉండడం లేదు. ప్రస్తుత సరాసరి 25-30 గంటలు మాత్రమే ఉంటోంది అని లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ స్విరిదోవ్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. పూర్తి స్థాయి శిక్షణ పూర్తి కాకుండానే అధికారులుగా నియమించుకోవాల్సి వస్తుంది అని మరో సందర్భంలో పేర్కొన్నారు. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 2వ సెమీఫైనల్లో కూడా అభిమానులకు మజాను ఇచ్చింది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో చివరకు ఒత్తిడి తట్టుకుని నిలిచిన ఆసీస్ వరుసగా 8వ విజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ నెల 19న ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ తో అమితుమి తేల్చుకునేందుకు సిద్దమైంది. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లో 112 పరుగులకు ఆల్అవుట్ అయింది. డేవిడ్ మిల్లర్ 116 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో 101 సెంచరీ సాధించగా క్లాస్ 48 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 47 సహకారం అందించారు. 6 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. స్టార్ కమిన్స్ కు 3 వికెట్లు లభించగా హాజెల్ వుడ్ హెడ్ 2 వికెట్లు తీశారు. ఛేదంలో ఆసిస్ 47.2 ఓవర్లు 7 వికెట్లకు 215 పరుగులు చేసి నెగ్గింది. ట్రావిస్ హెడ్ 48 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 62, స్మిత్ 62 బంతుల్లో 2 ఫోర్లతో 30, వార్నర్ 18 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సర్లతో 29, ఇంగ్లీసా 28 అందుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా హెడ్ నిలిచారు. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. ధనాథన్ బ్యాటింగ్ తో జట్టుకు మెరుపు ఆరంభమిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు వ్యక్తిగత మైలురాయల కోసం ఏమాత్రం చూసుకోవడం లేదు. అలా మైలురాళ్ల కోసం చూసుకుని ఉంటే ఈసారి మెగా టోర్నీలో రోహిత్ ఎంత లేదన్నా 5 శతకాలు తన ఖాతాలో వేసుకునేవాడు. కానీ తన ఆట తీరుతో కోట్లాది మంది హృదయాలను అతడు గెలుచుకున్నాడు. అమోఘ సారథ్యంతో జట్టును ఫైనల్ కు చేర్చిన హిట్ మ్యాన్ 19న జరిగే తుది పోరు నాటికి 36 సంవత్సరాలు 203 రోజులు నిడతాయి. తదుపరి ప్రపంచకప్ నాటికి అతడికి 40 ఏళ్లు దాటుతాయి. అంటే వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశాలు రోహిత్ కు దాదాపు లేనట్టే. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతిష్టాత్మక కప్ అందుకొని అటు క్రికెటర్గా ఇటు సారథిగా తన కెరీర్ను చిరస్మరణీయం చేసుకునేందుకు రోహిత్కు ఇంతకు మించిన తరుణం ఉండబోతోంది. న్యూజిలాండ్తో సెమీస్ మ్యాచ్లో కోహ్లీ రికార్డు శతకంతో మెరిసిపోతే షమి 7 వికెట్ల వండర్ దాన్ని మైమర్పించేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్ చేయడానికి అతడు రన్అప్ అందుకుంటున్నప్పుడు షమి అంటూ స్టేడియం మార్మోగేలా కోహ్లీనే ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచాడు అంటే వరల్డ్ కప్ తో అతడి స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి చేరిందో అర్థమవుతుంది. మెగా టోర్నీలో బూమ్రా ఛాయలను చీల్చుకుని అతడే ఒక సైన్యంలా తనదైన ముద్ర వేస్తున్నాడు. టీమిండియా అమ్ముల పొందులో ప్రధాన అస్త్రంగా మారిన
షమీ ఆడిన 6 మ్యాచ్ల్లో 23 వికెట్లు పడగొట్టగా 3 సార్లు ఐదేసి వికెట్ల ప్రదర్శన చూస్తే ఫ్యాన్స్ కు